వెల్కమ్ బ్యాక్ కరోనా వైరస్ విలయ తాండవంతో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది ఈ సంక్షోభం నివారించి ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు కేంద్ర కేబినెట్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తూ రైతులకు తీపి కబురు అందించింది ఇకపై రైతులు తమ పంటలు దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో నమ్ముకునేలా అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది రైతుల కోసం కేంద్ర కేబినెట్ మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది వన్ నేషన్ వన్ మార్కెట్ ఏర్పాటు దిశగా ముందడుగు వేస్తూ రైతులు ఇకపై తమ పంటలను దేశంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా అమ్ముకునేలా అనుమతిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అనాజ్ తేల్ తిలన్ దాల్ ప్యాజ్ ఆలు ఐసి వస్తు ఇసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ సే బహార్ కర్ దియే గే అబ్ కిసాన్ కో రైతులు తాము పండించిన ఉత్పత్తులను ఇకపై ఇతర రాష్ట్రాలను అమ్ముకునే విధంగా చట్టాల మార్పులకు కేంద్ర కేబినెట్ ముద్ర వేసింది ఈ మేరకు నిత్యావసర వస్తువుల చట్టం పంతొమ్మిది వందల యాభై ప్రతిపాదించిన పలు కీలక సవరణాలను ఆమోదించింది దేశంలోని రైతులకు ఇది చారిత్రాత్మకమైన రోజు అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు जिससे कि देश हमारा आगे बढ़ सकने में सक्षम हो इसलिए गत छः वर्षों में गाँव के सर्वांगीण विकास और किसान की समृद्धि की दृष्टि से अनेक निर्णय हुए हैं जो समय समय पर आप सबके सामने निर्णयों के रूप में आते रहे जिनका क्रियान्वयन ठीक प्रकार से हो रहा है నిత్య అవసరాల చట్టాన్ని సవరిస్తూ కేంద్రం తీసుకునే నిర్ణయం వల్ల వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుని రైతుల ఆదాయం పెరిగేందుకు బాటలు పడతాయని జవదేకర్ చెప్పారు ధాన్యాలు పప్పులు ఆయిల్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలను నిత్యావసరాల చట్టం నుంచి తొలగించినట్లు మంత్రి తెలిపారు కేంద్రం తీసుకునే నిర్ణయంతో ఈ పరిస్థితిలో మార్పు రానుంది ధరల విషయంలో ఇంతకాలం వ్యాపారుల దయాదాక్షణ్యాలపై రైతులు ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది ఈ నిర్ణయం ద్వారా రైతులకు మాత్రమే కాదు వ్యవసాయ రంగానికి లాభం కలుగుతుందని మంత్రి జవదేకర్ చెప్పారు కొత్త చట్టం కారణంగా రైతులు ఇతర రాష్ట్రాల్లో తమ ఉత్పత్తులను విక్రయించుకునే వీలు కలుగుతుంది యూపీ రైతులు ఈ ట్రేడింగ్ ద్వారా గుజరాత్లోనూ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు భారత్ ఒకే దేశం ఒకే మార్కెట్ దశకు చేరుకుంటుంది దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుఫాన్ ముప్పు తప్పింది ఈ తుఫాన్ బుధవారం మహారాష్ట్ర రాయగఢ్ జిల్లా అలీబాగ్ సమీపంలో